करोना वायरस कारणंगा केंद्र राष्ट्र प्रभुत्वालु प्रकटिंचिन लॉकडाउन अनेक कुटुंबाल्लो आत्मीयतनु पेंचुतू प्रेमानुरागालकु केंद्र बिंदुगा मारिंदी। ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల లోగిళ్లను తట్టి చూస్తే కలకలలాడుతున్న కుటుంబాలు దర్శనమిస్తున్నాయి। ఏదో పండగలకు పబ్బాలకు మంచి చెడు కార్యక్రమాలకు చుట్టపుచూపగా వచ్చిపోయే కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళు ఏ చిక్కు చింత లేకుండా ఎలాంటి పని ఒత్తిళ్లు లేకుండా ఇంటి వద్దనే ఉండటం కనిపిస్తోంది। ఊరుకుల పరుగుల జీవితాలకు లాక్ డౌన్ ఫుల్ స్టాప్ పెట్టింది। ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లితో చెల్లితో నాన్నతో గడుపుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఆనందాన్ని పంచుకుంటున్న దృశ్యం ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో కనిపించింది। మరొకరి ఇంట్లో ఉద్యోగ అన్వేషణ కోసం తల్లిదండ్రులను విడిచి పట్నానికి వలసపోయిన కుమారుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు సహాయపడటం వారి కష్టసుఖాలు పంచుకోవడం చూడముచ్చటగా కనిపించింది। ఏది ఏమైనా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ మరో విధంగా వృద్ధ తల్లిదండ్రులకు బిజీ బిజీగా గడిపే నగరవాసులకు అనుకోని వరంగా మారింది అనటంలో అతిశయోక్తి లేదు। ఈ దృశ్యాలు కేవలం ఎల్లారెడ్డిపేట మండలానికి మాత్రమే పరిమితం కాలేదు, యావత్ భారతదేశం మొత్తం ప్రతిబింబిస్తున్నాయి। అంటే ఇల్లు కొత్తగా గెస్ట్ లాగా వచ్చి గెస్ట్ లాగా వెళ్ళడమే అన్నట్టుంది। ఇప్పుడు మాత్రం మా ఇంట్లో నేను ఉంటున్నాన ఫీలింగ్ వచ్చింది। ఇది జరగడం వల్ల ఓకే బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి కావచ్చు, కానీ నేనైతే హ్యాపీగానే ఉన్నాను। సో అందరూ ఇంట్లోనే ఉండండి, ఎంజాయ్ చేయండి, స్టే హోమ్ స్టే సేఫ్। ఈ కరోనా ప్రాబ్లం చేయబట్టి పిల్లలు ఇంటికి వచ్చి నెల రోజులు ఉంటున్నారు, చాలా సంతోషం అనిపిస్తున్నది। ఏమంటే మేం కూడా బిజినెస్ లో పొద్దున పోతే ఎప్పుడో రాత్రికి వచ్చేవాళ్ళం ఇంటి దగ్గర ఉండి పిల్లలు కూడా ఏం వంటలు చేసుకోవడం కానీ వంటలు నేర్పడం కానీ తర్వాత ఈ ఆట ఆడుకోవడం కానీ ఇంత టైం స్పెండ్ చేయడం ఇదే మొదటిసారి అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తున్నది। బయట బిజినెస్లో పొద్దున పోతే రాత్రి ఏదో 10:30కి వచ్చేవాళ్ళము, కామరెడ్డి బిజినెస్ అని హైదరాబాద్ బిజినెస్ అని షాప్లో బిజినెస్ అని చాలా సంతోషం అనిపిస్తుంది। పిల్లలు కూడా టైం ఇచ్చినట్టు మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంట్లో ఉండి గడపడం చాలా సంతోషంగా ఉంది। ఈ కరోనా మహమ్మారి నిర్మూల అయ్యే వరకు ఇంట్లోనే ఉండాలి, జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాను। పేరు లక్ష్మణాచారి, గొప్పపూర్ణండి। పిల్లలందరూ ఇప్పటి వరకు ఈ కరోనా ఎఫెక్ట్ వలన అందరూ ఇల్లు చేరుకున్నారు, అందరు ఇంటి అందే ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు। బయట తిరగకుండా అందరం టోటల్గా మాత్రం స్టే హోమ్లో మేము పాటిస్తున్నాం। మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎవరే కానీ వాళ్ళు కూడా ఆ విధంగానే ఉండడం చాలా వరకు ఉత్తమం। ఈ నేనే అని కాదు, మిగతా కుటుంబ సభ్యులందరూ సేమ్ నాలాగానే అందరు మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను నేను। పిల్లలు కూడా బయటకు వెళ్ళకుండా వాళ్ళకు తోచినటువంటి పాత ఆటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆడుకుంటూ ఇప్పటి వరకు మాత్రమే టైం పాస్ చేసుకోగలుగుతున్నారు। ఇది అందరికీ నేను సూచనలు ఇవ్వగలుగుతున్నా। చిన్నగా ఉన్నప్పుడు ఇంటర్ అలాంటి టైంలో ఉంటుండే ఇంట్లో, ఆ తర్వాత ఎప్పుడు హాలిడేస్ వచ్చినా మ్యాక్స్ 4 డేస్ 5 డేస్ ఉంటుండే। ఇప్పుడు లాక్డౌన్ అయినప్పటి నుంచి ఇంటర్నే ఉంటున్నా, ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నా పేరెంట్స్తోని చెల్లెలతోని, చిన్నప్పుడు ఆడిన గేమ్స్ ఇప్పుడు ఆడాల్సి వస్తుంది, ఎప్పుడు ఫ్రెండ్స్తోని బయటకు వెళ్ళడం తిరగడం అలాంటి చేస్తున్నా, కానీ ఇప్పుడు అష్టాచెమ్మ పచ్చిసి ఇలాంటి పాత గేమ్స్ అని ఇప్పుడే ఆడుతున్నాం। అండ్ మా కంపెనీలో కూడా లాక్డౌన్ కంటే ముందు నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఇచ్చారు, ఇంటి నుంచైనా మీరు వర్క్ చేసుకోండి అని చెప్పి అందరికి ఇట్లా ఒక మంచి ప్రత్యామ్నాయం ఇచ్చి ఇంటి నుంచి వర్క్ చేసుకొని చేశారు మాకు। సో ఇప్పుడు కూడా మంచిగా వర్క్ చేసుకుంటున్నాం, ఫ్రైడే వరకు వర్క్ చేసుకుంటే సాటర్డే సండే ఫ్రీ టైం వచ్చినప్పుడల్లా ఇంట్లోనే ఉండి అష్టాచెమ్మ క్యారమ్ బోర్డు అట్లాంటి చెస్ గేమ్స్ లాంటి గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నాం। ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాం, కానీ ఇంకా ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో అంటే ఇట్లా అందరితో మాట్లాడుతున్నాం, ఇప్పటికైతే అంత బాగానే ఉంది। సో అందరూ ఇంట్లోనే ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్।